స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9666216699. గతంలో కొంతమంది మిత్రులు అడిగారు అర్హత అంటే ఏంటని. అర్హత అనేది ఇదే, ఇంతకన్నా ఎక్కువ లేదు. మీకు ఒక ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉండాలి, ఒక తెల్ల కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. వీటిని అనుసంధానం చేసుకుని, ఎందుకంటే మొట్టమొదటిసారి ఈ స్థాయిలో ఇటువంటి కసరత్ జరుగుతుంది కాబట్టి, మాకున్న డేటాబేసు, ఆయిల్ కంపెనీస్ దగ్గర ఉన్న డేటాబేస్ రెండు అనుసంధానం చేసుకుని ప్రతి ఇంటికి అందే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి అనుగుణంగా మా శాఖ నుంచి అన్ని విధాలుగా ప్రిపేర్ అవుతున్నాం. 29వ తారీఖు నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఆ కంపెనీస్ కనీసం 24 నుంచి 48 గంటలు కావాలి మాకు డెలివరీ చేయడానికని కోరారు కాబట్టి 29వ తారీఖు నుంచి, ఈ నెల 29వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభమై 31వ తారీఖున మేము డెలివరీస్ చేస్తాం. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక కార్యక్రమం చేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించుకుని చేస్తాం. అర్హత ఉన్న ప్రతి వ్యక్తి ఎవరైతే సిలిండర్ కోసం బుకింగ్ చేసుకుంటారో వాళ్ళ బుకింగ్ కన్ఫర్మ్ అవగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇమీడియట్గా ఒక ఎస్ఎంఎస్ వెళ్తుంది. మీకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో మీకు ఒక గ్యాస్ సిలిండర్ నమోదైంది, వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ ఫలానా తేదీన మీకు డెలివరీ అవ్వబోతుంది అనేది స్పష్టమైన ఎస్ఎంఎస్ వెళ్తుంది. ఈ మూడు ఆయిల్ కంపెనీస్తో మాకు జరిగిన చర్చల్లో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే 24 గంటల నుంచి 48 గంటల లోపు డెలివరీస్ పూర్తవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం సమయం పడుతుంది కాబట్టి 48 గంటలు అన్నారు, పట్టణాల్లో మాత్రం 24 గంటల్లోనే వీళ్ళు అందిస్తామని చెప్పారు. అందించిన క్షణం నుంచే 48 గంటల లోపు ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో వాళ్ళ ఖాతాల్లోకి ఇమీడియట్గా అమౌంట్స్ జమ అయిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము అందించాల్సిన 894.92 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ ఆయిల్ కంపెనీస్కి 29వ తారీఖున మేము చెక్ అందించబోతున్నాం అడ్వాన్స్గా. కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ పద్ధతిలోనే ముందుకెళ్తున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో ఆ పథకాన్ని అమలు చేయాలని వాళ్ళు కూడా మాకు సూచించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మన కేంద్ర మంత్రి గారిని కలిసినప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చారు. సమయం తక్కువ ఉంది కాబట్టి మొదటి విడతలో, అంటే ఈ దీపావళికి మేము ఇస్తున్న ఈ కానుక భాగంగా దీనికి మాత్రం ఆ పద్ధతి అవలంబిద్దాం. వచ్చే నెక్స్ట్ సిలిండర్ స్టేజ్ కల్లా ఖచ్చితంగా ఈ వెసులుబాటు కల్పించి డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచే వాళ్ళకి నిధులు అందే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. దానికి అన్ని విధాలుగా మా అధికారులందరూ కూడా సిద్ధమవుతున్నారు. 31వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపు ఈ మొదటి సిలిండర్ ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఈ వెసులుబాటు ఎందుకు కల్పించామంటే కొన్ని గృహాల్లో ఖాళీ సిలిండర్ లేకపోతే అనవసరంగా తొందరపడి మీరు తీసుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ 4 నెలల్లో మీరు ఎప్పుడైనా కూడా మీరు 31వ తారీఖు లోపు, అంటే ఆర్థిక సంవత్సరం ఈ 31వ తారీఖు వరకు ఉంది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు ఎప్పుడైనా మీరు నమోదు చేసుకోవచ్చు. మీకు ఆ గ్యాస్ బుకింగ్ చేసుకోగానే మీకు ఆ డెలివరీ చేస్తాం. అదేవిధంగా 2వ విడత 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఆ సమయంలో కూడా, ఎందుకంటే సంవత్సరానికి మనం 3 సార్లు ఇస్తున్నాం కాబట్టి 4 నెలలను దాన్ని విభజించుకుని మొదటి 4 నెలలు అంటే 1వ తారీఖు నుంచి 31జులై వరకు 2వ సిలిండర్ కోసం, అంటే ఆ సంవత్సరంలో మొదటి సిలిండర్ కోసం ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చు ఆ టైంలో. దాని తర్వాత 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు, చివరిది 3వది 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు. దీనికి సుమారు ప్రాథమిక అంచనాలు 2684.75 కోట్ల రూపాయలు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అవుతోంది. ప్రాథమికంగానే ఎందుకంటున్నానంటే ఆ సంఖ్య పెరుగుతుంది, ఖచ్చితంగా తగ్గదు, ఎందుకంటే ఎక్కువ మంది కనెక్షన్స్ తీసుకున్నారు కాబట్టి. ఎవరికైనా మాకు చేరలేదు లేకపోతే మాకు ఇబ్బందిగా ఉంది, మాది నమోదు కాలంటే మాత్రం
రాష్ట్ర వ్యాప్తంగా ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసామండి, 1967. సో 31 తర్వాత మీకు గ్యాస్ సిలిండర్స్ ఒక డెలివర్ కాకపోయినా, మీది నమోదు కాకపోయినా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక భరోసా కల్పిస్తున్నాం. ఇమ్మీడియట్గా స్పందించే విధంగా మా శాఖ నుంచి మేము సిద్ధంగా ఉంటాం. ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఆయిల్ కంపెనీస్ కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఒకేసారి ఎక్కువ మంది వచ్చినా వాళ్ళు డెలివర్ చేయలేరు కాబట్టి ఈ 3 నెలలు 4 నెలలు సమయం మనం కేటాయించుకోగలిగాం. మీకు నచ్చిన విధానంలో తగిన సమయంలో మీరు ఆ బుకింగ్ చేసుకుంటే మీకు ఆ డెలివరీ 100% మీకు అందే విధంగా మేము అందిస్తాం. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, బుక్ చేసుకున్నప్పుడు మీకు ఆయిల్ కంపెనీస్ నుంచి ఆ అమౌంట్ మీరు ఎప్పుడైతే బ్రేకప్ వస్తుందో మొత్తం ఆ అమౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ సబ్సిడీ అమౌంట్